Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. సంగా చూస్తున్నాడు అదేంటి ఎర్రగా అవుతోంది నాన్నగారి నోరని. తాంబూలం అంటే ఏమిటో ఇవన్నీ ఎక్కడ చెప్తాడైనా? అందుకని ఏం చేశాడు, పరమప్రేమంగా నోట్లో ఉన్న తాంబూలపు పిడచ తీసి దూర్జటి నోట్లో పెట్టాడు. లోకంలో ఎక్కడైనా సరే మీరు చూడండి, సరస్వతీ కటాక్షమునకు కారణము అమ్మవారి యొక్క తాంబూల పిడచ. ఒకప్పుడు కాంచీపురంలో మూకశంకరులని వారు పుట్టుకతో మాటలు రావు, వారు శుక్రవార మంటపంలో కూర్చున్నారు. ఆ పక్కన ఇంకొక ఆయన కామాక్షీపరదేవతని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారు నిజానికి అవతల వారిని అనుగ్రహించాలనుకుంది, అలా వెళ్ళిపోతోంది. వీళ్ళిద్దరూ ఇటు తిరిగి కూర్చున్నారు. ఆవిడ వెడుతున్నప్పుడు పాద మంజీరముల శబ్దమైంది. ఆవిడ వెళ్ళి అక్కడ నిలబడింది. ఆయన కళ్ళు తెరిచాడు. ఆ ఉపాసకుణ్ణి చూసి ఆవిడ అంది, ఆవిడ తాంబూల చర్మణం చేస్తోంది, తాంబూలం నవ్వులుతోంది. అదొక గొప్ప సువాసిని లక్షణంగా చెప్తారు. ఆమె నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి ఆయన నోట్లో పెట్టబోయింది. ఆయన నడుచి ఎంగిలి అన్నాడు. ఆవిడ వెంటనే ఇటు చూసింది. మూకశంకరులు నోరు తెరిచారు. ఆవిడ ఆయన నోట్లో పెట్టింది. ఆమె తాంబూల పిడచని ఈయన తిన్నాడు. తినగానే వాక్కొచ్చింది. ఆమె పాదముల వంక చూశాడు. ఇలా కూర్చోగానే పాదములు కనపడ్డాయి. ఆపకుండా 100 పద్యములు చెప్పాడు పాదాల మీద. అది పాదారవింద శతకం. ఆయన 100 పద్యములు చెప్పాక అమ్మవారి ఇలా చూసింది, కడగంటి చూపు చూసింది. ఇలా తల తిప్పి చూస్తే వేరు, పొట్టి చూపు ప్రేమతో కూడింది. నేను నా ఉంగరాలు 2 తీసి ఇక్కడ పెట్టాను అనుకోండి, జారిపోతున్నాయి అనుకోండి, మరిచిపోతానేమో సభలో ఆకరణని. ఓ 1/2 గంట ఒకసారి ఇలా చూసుకుంటూ ఉంటాను. పొట్టి చూపు ప్రేమైన చూపు. ఇలా చూసినా సభలో ఎవరున్నారో నాకేం తెలుస్తుంది? అవన్నీ పట్టించుకుంటే నా మనసులో భావాలు భగవంతుడి మీద ఎలా నిలబడతాయి? పొడుగు చూపు ఆదరబుద్ధితో కూడింది కాదు, పొట్టి చూపుకి ఆదరబుద్ధి ఎక్కువ. అందుకే ఆవిడ అట్టే తిరిగి ఇలా చూసింది. ఆవిడ కటాక్షం అంటే కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకమైంది. ఆవిడ పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యాశతకమైంది. ఆవిడ చిన్న నవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకమైంది. ఆవిడ వైభవం మీద 100 శ్లోకాలు చెప్పాడు. స్తుతి శతకమైంది. 500 శ్లోకాలు చెప్పి అని ఆగాడు. ఆవిడంది అద్భుతం. ఏం కావాలండి? నా వాక్కు తీసేయండి. ఎందుకంది? నాకు పుట్టుకతో మాటలు రావు. నీ తాంబూలపు పిడచ తిన్నాను, 500 శ్లోకాలు చెప్పాను. నువ్వు నోరు ఉంచితే ఏ అక్కర్లేని మాట మాట్లాడతానో, వద్దు తీసేయమన్నా తీసేసి. ఆయనకి మూకశంకర్లనే పేరుండిపోయింది. కాళిదాస మహాకవికి బీజాక్షరాలు రాయలే. జంబుకేశ్వరంలో ఒక వంటవాడు పల్లవన్ అని, ఆ తర్వాత ఆయనకి కాలమేఘన్ అని బిరుదిచ్చారు. వర్షం మేఘం ఎలా కురిపిస్తుందో అలా కవిత్వం చెప్పాడు. మహాతల్లి జంబుకేశ్వరంలో అమ్మవారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నోట్లో తాంబూలపు పిడచ పెట్టింది. అంతే, అంత గొప్ప కవిత్వం వచ్చింది. శివుడు తాంబూలం పెట్టాడు అని ఎక్కడా లేదు, అమ్మవారు పెట్టిందని ఉంది. మరి దూర్జటేమిటి? ఇలా చెప్పాడు అంటే, అందరూ తిన్నట్టు అమ్మ చేతి తాంబూలం ఒకటే కాదు నేను తిన్నది, అమ్మ చేత్తో పట్టుకుని అయ్యకిస్తే అయ్యన విలిన తాంబూలం నాకు పెట్టాడు, మిగిలిన వాళ్ళకన్నా గొప్ప అన్నాడు. పైగా సమస్త విద్యలకు ఆలవాలమెవరు? శంకరుడు. శంకరుడు అని నేను అన్నప్పుడు శాంకరి ఆవిడ కూడా, వాళ్ళిద్దరూ వేరుగారు ఒక్కటే. అయినప్పుడు ఈశాన సర్వ విద్యానాం సమస్త విద్యలకు అధిదేవత శివుడు. ఆయన తాంబూలపు పిడత తిన్న దూర్జటి కాలంలో చెక్కు చెదరని కాళహస్తీశ్వర శతకాన్ని ఇవ్వగలిగాడు అంటే, తండ్రి నీ గొప్పతనం తప్ప నా గొప్పతనం కాదని వినయంతో చెప్పుకోవడం. అందుకే ముందు నేను భోజనంలో కలియబడి తిన్నానని చెప్పడం సాధ్యం కాదు. అప్పుడు అమ్మవారి ప్రేమ శంకరుడి పట్ల ఏమైనట్టు, చెయ్యి పట్టి లాగి పక్కన కూర్చోబెట్టి బూరి పెట్టింది, అమ్మ చేతన్నము తిన్నాను. తర్వాత తాంబూలం ఆయన చేత్తో పెడితే తిన్నాను, అందుకని ముందు తాంబూలం తీసుకొచ్చాడు. పైగా తాంబూలం కవితాశక్తికి ఆధారం. దూర్జటికి అంత గొప్ప ధైర్యం, అంత గొప్ప కవనం చేశాడంటే ఆ శివభక్తి వలన, ఆ శివానుగ్రహం వలన. అది చెప్పడానికి భవన్ నిష్ట్యూత తాంబూలమున్, నువ్వు నవిలినటువంటి ఎంగిలి పిడచ తాంబూలం నా నోట్లో పెట్టావు, నేను నీ కొడుకుని గాను. కొడుకు కదా ఇలా తిరుగుతాడు, ఇప్పుడు అన్నం చెప్పాడు. ఎందుకని? ఆయన తాంబూలం కూడా వేసేసుకున్నాడు. తాంబూలం కూడా వేసేసుకున్న తర్వాత శంకరుడు, పార్వతీ
అదిగో ఆ శ్రీకాళహస్తిలో చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారు, హరహర మహాదేవ అంటున్నారు. అందులో ఫలానా వాడు ఉన్నాడు, ఆ కోటేశ్వరరావు అన్నవాడు కాకినాడ నుంచి వచ్చాడు, వాడు ఆర్తితో ఉన్నాడు, వాడికి ఏదో నేను చెయ్యాలి, నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పి వచ్చాడు. కాబట్టి ఇప్పుడేమైంది, కంసం ఖాళీగా ఉంది, ఎవరు లేరు. ఇప్పుడేం చేశాడంటే అక్కడికి వెళ్ళి నీ పళ్ళెంబు ప్రసాదమున్కొని కదా, ఇప్పుడు అందులో మిగిలిపోయిన బూరి ముక్క తింటే అమ్మ ఎందుకు వద్దుంటుంది. ఆ బూరి ముక్క తీసుకుని తిన్నాను. ఎలా తిన్నాను, నీవు తిన్న పళ్ళెంలోది తిన్నాను. అది స్వాతంత్రం కాదు, నువ్వు ఇలా పెడితే తిన్నది, నోట్లో తీసిపెట్టింది తాంబూలం, నీ తిన్న పళ్ళెంలో తిన్నది నేను. నిజానికి మన అందరం కూడా ఇది చేస్తాం, కానీ ఆర్ద్రత అంటే దుర్జటిది. అది సంతోషంగా నేను చెప్పలేకపోయాను నా జీవితంలో, అలా నాకు ఆ భావన రాలా, దుర్జటికి వచ్చింది. అందుకే దుర్జటి దుర్జటే కోటేశ్వరరావు కోటేశ్వరరావు, కోట్ల జన్మలు ఎత్తితే కోటేశ్వరరావు దుర్జటి అవుతాడేమో. మనం ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళి పళ్ళెంలో పెట్టి నైవేద్యం పెడతాం, పెట్టి ప్రసాదం తీసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఈ పళ్ళెంలోంచి ఇంకో పళ్ళెంలో పెట్టి తింటామా. అందులోంచే తీర్థం తీసుకున్నాక ప్రసాదం తీసుకునేటప్పుడు ద్రాక్ష పండు తీసి కళ్ళకి అద్దుకుని నోట్లో వేసుకుంటాం. నైవేద్యం పెట్టినప్పుడు ఏ పళ్ళెంలో పెట్టామో ఆ పళ్ళెంలోంచైనా తీసుకుని ద్రాక్ష పండు నోట్లో వేసుకున్నావు. అంటే ఆయన తిన్న పళ్ళెంలోదేనా నువ్వు తిన్నావు, అంటే ఎంత స్వాతంత్ర్యం పుచ్చుకున్నావు, దానికి నువ్వెందుకు సంతోషించలేకపోయావు, నీకెందుకు అలా భావన, నీకెందుకు అంటే మీరు కాదు, మీరందరూ దుర్జటి లాంటి వారే. కాళహస్తీశ్వర శతకం రచింపబడిన ప్రదేశం, కాళహస్తీశ్వరుణ్ణి సేవించిన దుర్జటి ఉన్న శ్రీకాళహస్తి, మీరెందుకు కారు భక్తులు, నాబోటిగాడిని గురించి నేను చెప్పేది. అంటే ఆ ఆర్ద్రత, ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ భావాల పొంగు ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది, ఏమండి భర్త తిన్న తర్వాత మిగిలినది సాధారణంగా అలా తినాలి, అలా తిని తీరాలి, అలా నియమాలు ఏం లేవు. కానీ సాధారణంగా భర్త తిన్న తర్వాత అందులో ఏదైనా ఉందనుకోండి, తినాలి అని అనిపిస్తే అది సహజంగా హక్కెవరికి అంటే భార్యకి. కానీ ఒక్క శంకరుడి విషయంలో మాత్రం మరి భార్య అయిన పార్వతీదేవి కూడా ఆయన విస్తట్లో మిగిలిపోతే అది మహాప్రసాదం అని దూర్జుడి చెప్తున్నప్పుడు ఆవిడ మాత్రం పతివ్రతాధర్మంతో ఓ ముక్క నోట్లో వేసుకోదా, వేసుకోపోతే తప్పని నేను అంటలేదు. కానీ ఒకవేళ వేసుకోవాలనుకుందనుకోండి, మరి దూర్జుడి తినేయడం దోషం అవ్వలేదా, అంటే అది దోషం అవ్వదు. ఎందుకో తెలుసా, శివుడి యొక్క కారుణ్యాన్ని చెప్తున్నాడు చెప్పకుండా దూర్జుడి. లోకంలో ఎక్కడైనా సామాన్య నియమం ఏమిటంటే భర్తగారి తిన్న పళ్ళెంలో కొంత పదార్థం ఉంటే అది సహజంగా ఎవరి సొత్తు అంటే భార్యది, ఆమె తిన్నదా తినలేదా వదిలిపెట్టేసేయండి, అది తినకపోయినంత మాత్రాన నష్టము లేదు తప్పు కాదు, తిన్నంత మాత్రాన చాలా గొప్ప అని చెప్పడానికి లేదు. కానీ ఆ పదార్థము మీద హక్కు ఆమెది, భర్త యొక్క భుక్తశేషం మీద ఆమెకి హక్కు ఉంటుంది. కానీ ఒక్క శివుడు మాత్రం ఏం చేశాడంటే అది పార్వతీదేవికి చెందదు, తన కడుపున పుట్టిన బిడ్డలైనటువంటి సుబ్రహ్మణ్యుడికి గణపతికి చెల్లదన్నాడు, వాళ్ళకి చెందదు. ఆయన తినగా మిగిలిన పదార్థం ఏదైనా ఉందనుకోండి అది ఎవరికి చెందుతుంది అంటే చండీశ్వరుడికి చెందుతుంది అన్నాడు. ఏ ఆధారంతో చెప్తున్నారు మీరు అంటారేమో, సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఒక శ్లోకం చేశారు, ఆ శ్లోకం చేస్తూ ఒక మాట అన్నారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః విశాకేంద్రోపేంద్రో శిశివిషిత కర్పూరశ కళాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కపళాః అని ఆ సుబ్రహ్మణ్యుడు ఇంద్రుడు ఉపేంద్రుడు విష్ణువు వీళ్ళు యుద్ధంలో గెలిచి గబగబా వచ్చి కవచం తీయడానికి సమయం పడుతుంది కాబట్టి మిగిలినవి విప్పి అవతల పారేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు అమ్మ దగ్గరికి. అమ్మ ఇచ్చిన శక్తితో కదా గెలిచారు ఆదిశక్తి. యుద్ధం చేసి వచ్చిన వాళ్ళు ఎంత ఆకలిగా ఉంటారండి. అక్కడ శంకరుడు తిని వదిలిపెట్టిన విస్తరి కనపడింది, అందులో కొన్ని పదార్థాలు ఉన్నాయి, మహాప్రసాదం కదా మా తండ్రి గారిది అని వెళ్ళి కళ్ళకద్దుకుని వాళ్ళు నోట్లో వేసుకోలేదుట. ఎందుకు వేసుకోలేదు అంటే, నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, శివుడికి చెందిన నిర్మాల్యము చండీశ్వరుడికి చెందుతుంది, గుళ్ళో వదిలేయకూడదు. శివాలయంలో చండీశ్వరుడికి చూపిస్తారు, ఆయన ధ్యానంలో ఉంటాడు, ఇందుకని చిటిక వేస్తారు, తప్పట్లు అవి కొట్టారు, చిటిక వేస్తారు, చిటికల చండీశ్వరుడు అంటారు. ఆయన ధ్యానంలోంచి కళ్ళు తెరుస్తాడు, ఎందుకులా చిటికేశావని. స్వామి శంకరుడికి చూపించిన ప్రసాదం ఇదిగో కొబ్బరి చెక్క ఇచ్చారు, నేను పట్టుకెడుతున్నాను తప్పకుండా. ఆయనకి చూపించి ఇంటికి పట్టుకెడతారు ప్రసాదాన్ని,
అప్ప గుళ్ళో వదిలేయాలి, శివాలయంలో ప్రధానం పట్టుకెళ్ళకూడదు, ఇలాంటి ధూర్త సిద్ధాంతాలు చెప్పకూడదు. అది దేవాలయ ప్రతిష్టకి అమర్యాద. కాబట్టి నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, సుబ్రహ్మణ్యుడు గణపతి కూడా తినకుండా వెళ్ళిపోయారు చండీశ్వరుడికి చెందాలని. చండీశ్వరుడు ఎవరు? మనలాగే పుట్టిన సామాన్యమైన మనుష్యుడు. అపారమైన శివభక్తి చేత ప్రమదగణములలో చేరి శివనిర్మాల్యమును మొట్టమొదట పుచ్చుకోవడానికి అర్హతను పొందాడు. కాబట్టి నీ ఎందు భక్తి కలిగిన చండీశ్వరుడికి ఇచ్చావే, కొడుకు స్థానం ఇచ్చావే, నీ ఎందు భక్తి కలిగిన నాకు మాత్రం ఆ స్థానం ఎందుకు ఇవ్వవు? అందుకే నువ్వు తిన్న పళ్ళెల్లోది నేను తిన్నానన్నాడు తూర్చుడు. కాబట్టి నాకు అధికారం ఉంది, అది నేను పార్వతీదేవి పట్ల, సుబ్రహ్మణ్యుడి పట్ల, గణపతి పట్ల చేసిన దోషం కాదు. నీ ప్రేమ అటువంటిది, నీ కరుణ అటువంటిది. కడుపున పుట్టిన వాళ్ళకి కట్టుకున్న దానికి కాకుండా నిన్ను ఆరాధించిన భక్తుడికి నిర్మాల్యాన్ని ఇచ్చేసావు. అంత గొప్ప అనుగ్రహ శక్తి ఉన్నవాడివి కాబట్టి నాకు ఇచ్చావు. అందుకే స్వతంత్రంగా నేను వచ్చి తిన్నాను. ఎలా? మహాపండితుడిగా కాదు, కవిగా కాదు, అమాయకత్వం సంతరించుకున్నటువంటి చిన్న బిడ్డడిగా. భగవంతుడి దగ్గర మీకున్నటువంటి గొప్పతనాన్ని ఎలా చెప్తారు? ఇచ్చినవాడు ఆయన, చిన్న పిల్లవాడిగా అమాయకత్వంతో, ఏమీ తెలియని వాడిని కాబట్టి శంకరా వచ్చి అప్పుడు నీ పళ్ళెంలో, నువ్వు తిన్న పళ్ళెంలో ఉన్నటువంటి పదార్థాన్ని నేను తిన్నాను. నీ పళ్ళెంబు ప్రసాదమున్కొని కదా నే బిడ్డడైనాడా, నేను నీకు బిడ్డన్నయ్యాను. అంతేకాని నీ బిడ్డడైనాడా, నీకు బిడ్డన్నయ్యాను అనలేదు. ఎందుకని అంటే తెలుగులో నేను నాది కన్నా దగ్గరది ప్రపంచంలో ఏదీ ఉండదు. నేను అంతకన్నా గొప్పది, అంతకన్నా ప్రేమతో ఉండేది లోకంలో ఇంకోటి ఉండదు. ఏ పని లేకపోతే అద్దం ముందు కూర్చుని ఎవడి ముఖం వాడు చూసుకుంటే వాడు ఎవడికి వాడే మన్మధుడు, ఎన్ని గంటలైనా చెల్లిపోతుంది. ఎందుకని అంటే నేనన్నది ఎవరి వారి ఎవరి విషయంలో వారికి అంత ప్రీతిపాత్రం, నేను కన్నా ప్రీతిపాత్రమైంది లోకంలో ఏముంటుందండి? అటు తిరిగి ఇటు తిరిగి ఏదొచ్చినా చిట్ట చివరికి నేను బాగుండాలన్న దగ్గరికే వెడుతుంది. నేను తర్వాత ప్రీతి నాది. ఏదో నదిలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి, చేతిలో పట్టుకున్న బంగారు కణికల మూటైనా వదిలేస్తాడు, నాది వదిలేస్తాడు, నేను వదిలేస్తాడు ఏంటి? ఎలాగో అలా ఈత కొడతాడు. తప్ప కొట్టుకుపోతే ఏమో, తన ప్రమేయం లేక ఇక తప్పకపోతే వదిలేయాలి తప్ప నేనుని వదులుకోవడానికి ఎవడో సిద్ధపడ్డావు. నేను నాది బాగా దగ్గర, నువ్వు నీది బాగా దూరం. పైగా మీరు ఆలోచించండి, ఏమండి మా అబ్బాయి పెళ్ళి అన్నారనుకోండి, మీరు 2 రోజుల ముందు రావాల్సమా అన్నారనుకోండి, ఉరుగోవయా 2 రోజుల ముందు ఏమిటి, మన ఇంట్లో పెళ్ళికి 2 రోజుల ముందు ఏమిటా, 10 రోజుల ముందు వస్తానన్నారనుకోండి, మన ఇంట్లో పెళ్ళి అనేటప్పటికి దగ్గర, ఓ మీ ఇంట్లో పెళ్ళికి 2 రోజుల ముందు రావాలంటావా అన్నాననుకోండి కొంచెం దూరం. నీ బిడ్డడైనాడా అన్నాననుకోండి దూరం జరిగాడు దూర్జటి, నీ బిడ్డనైనాడా దగ్గరికి జరిగాడు దూర్జటి. అక్షరం వెయ్యడంలో కూడా ఎంత జాగ్రత్త, ఎంత ఆర్ద్రత, ఎంత ప్రేమ ఒలికించాడో చూడండి. అందుకే మహాత్ముల రచనలలో ఒక అక్షరాన్ని తీయలేరు పెట్టలేరు అన్నారు చంద్రశేఖర భారతి మహాస్వామి గారు. కాబట్టి నే బిడ్డడైనాడా ఓ స్వామి, నేను నీకు బిడ్డనైనాను. ఇప్పుడు నేను ఎవరో కాదు, నువ్వు నా తండ్రివి. త్వమేవ మాత చ పిత త్వమేవ, త్వమేవ బంధుస్య సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. కాబట్టి నీ బిడ్డనైనాడనోపయికనే నెవ్వారికిన్ బిడ్డకాన్. నువ్వు మళ్ళీ అదేమిటి అలా అంటావు, మీ నాన్నగారు ఫలానా కదా, మీ అమ్మగారు ఫలానా కదా అంటావేమో. నాకు సంబంధించినంత వరకు నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే, నేను అలా తీర్మానం చేసేసుకున్నాను. నీ బిడ్డడైనాడా, నేను నీకే బిడ్డని, నువ్వే నా తండ్రివి. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? చిన్నపిల్లవాడికి ఏం తెలుసండి, వాడు అలా బయటికి వచ్చాడనుకోండి కంటికి ఏది ఆకర్షణగా కనబడితే దాని వైపు వెళ్ళిపోతాడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారంతటి వారు చిన్నతనంలో బంగారు మురుగులు పెడితే కొద్దిగా జారుతుండేవి. అమ్మాయి ఇవి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందమ్మా, జారుతున్నాయమ్మా అన్నారు అమ్మ దగ్గర. చేయిస్తానులేరా అంది అమ్మ. ఆయన ఒకరోజు వీధిలో కూర్చుని ఉన్నారు, ఓ దొంగ వచ్చాడు, వచ్చి బాబు చేతికి మురుగులు జారుగా ఉన్నాయే, ఊడిపోతున్నాయే, ఇస్తావా, కొద్దిగా గట్టిగా చేసి ఇస్తాను జారిపోకుండా అన్నాడు. మహాచక్రవర్తిలా కాలు మీద కాలేసుకుని లోకానికి కాబోయే చక్రవర్తిగా అయినా, ఆధ్యాత్మ ప్రపంచానికి
కాలు మీద కాలేసుకుని తప్పకుండా పట్టుకెళ్ళి 3 రోజుల్లో పట్టరా అన్నారు. దొంగ ఇంకెక్కడ పట్టుకొస్తాడు, నమ చోరాయిచ శిష్ప్యాయిచ భీన్యాయిచ శగత్యాయిచ పట్టుకుపోయాడు. కాబట్టి పిల్లవాడికి ఏం తెలుస్తుంది? అమాయకత్వం. కాబట్టి నువ్వేం చేయాలి? నాకు ఏది నమ్మాలో తెలియదు, ఏది నమ్మకూడదో తెలియదు, ఏది ముట్టుకోవాలో తెలియదు, ఏది ముట్టుకోకూడదో తెలియదు, ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది వదిలిపెట్టాలో తెలియదు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? చేపట్టంతగు పట్టిమానతగదో శ్రీకాళహస్తీశ్వర. తండ్రి ఏం చేస్తాడు? ఏదో పెద్ద తిరణాలు జరుగుతోంది, కాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, రథాలు బయలుదేరుతున్నాయి, 2 రథాలు పక్క పక్కన పెట్టారు, ముందు పరమేశ్వరుడి రథం వెళ్ళింది, ఈశాన్య దిక్కును నిలబెట్టారు, వెనక అమ్మవారి రథం బయలుదేరుతోంది. ఓహో తండోపతండాలుగా జనం. తండ్రి చూడ్డానికి ఎడుతుంటే కొడుకు వెంటబడ్డాడు, నాన్నగారు నాన్నగారు నేను వస్తాను నాన్నగారు నేను వస్తాను నాన్నగారిని. వాడి దృష్టి రథం మీద నిలబడుతుందా, రథంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరుడి మీద ఉంటుందా? రంగురంగుల బుడగలు, రకరకాల బొమ్మలు, గంట కొట్టి అమ్మే పీచుమిఠాయి, ఇలాంటి వాటి మీద ఉంటుంది. వాడికి అది డబ్బివ్వాలి, కొనుక్కోవాలి, వాడికి ఏం తెలుసు? వాడు ఎంతసేపు దాని దగ్గరికి వెళ్ళిపోదామని చూస్తాడు, ఆ బొమ్మల దగ్గరికో దేని దగ్గరికో వెళ్ళిపోవాలని ఉంటుంది వాడి దృష్టి, పైగా క్షణక్షణం కదిలిపోతూ ఉంటుంది. అందుకే తండ్రి ఏం చేస్తాడు? వాడు చెయ్యి అట్టుకుంటాడు. మీడేం చేస్తాడు? నాన్నగారేమో అటు చూస్తున్నారు, ఆయన నమస్కారం కూడా పెట్టే ముందు ఏం చేస్తాడంటే వీడిని ఇలా దగ్గరికి తీసుకుని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని నమస్కారం పెట్టి మళ్ళీ ఇలా 2 చేత్తో పట్టుకుని పక్కన పెట్టుకుంటాడు. వదిలి దండం పెడితే వీడు కళ్ళు తెరిచేపడికి ఉండడం, ఎటు వెళ్ళిపోతాడు. వీడు లోకం పట్ల అంత ఆకర్షితుడైపోతాడు. చించలమైన హృదయం ఉన్నవాడు, పసివాడు, తెలియదు పాపం ఏది ప్రమాదమో తెలియదు, ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది వదలాలో తెలియదు. తప్పిపోతే నేను ఫలానా వాళ్ళ బిడ్డనని చెప్పడం కూడా వాడికి రాదు. అందుకని ఏం చేస్తాడు? తను దక్కించుకుంటాడు, తను పట్టుకుంటాడు. కొడుకు ఏం చేస్తాడు? ఆ చెయ్యి ఇలా ఇలా అంటాడు. ఎందుకురా ఇలా అంటావంటే నేను పట్టుకుంటాను మీ చెయ్యి అంటాడు. తండ్రి అంటాడు నా చెయ్యి నెప్పెడుతోంది అంటాడు. పైగా అలా అంటే వదులుతాడు తండ్రిని. తండ్రి అంటాడు చెయ్యి నెప్పెట్టినా సరే వదులుగా పట్టుకుంటానులే, నువ్వు నన్ను పట్టుకోవడం కాదు, నేనే నిన్ను పట్టుకుంటానంటాడు. ఎందుకని? వాడు పట్టుకున్నాడు అనుకోండి తండ్రి చెయ్యి, తండ్రి ఏదో మంచి సంతోషంలో చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు చెయ్యి వదిలి వెళ్ళిపోతాడు. తండ్రి పట్టుకున్నాడు అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నా సరే కొడుకు మీద ప్రేమ, కుండలో నీళ్లు నింపుకుని నడిచి వెడుతున్నటువంటి వనిత ఏం మాట్లాడుతున్నా కుండ కింద పడకుండా చూసుకోవడం మీద దృష్టి పెట్టినట్టే కొడుకు అటు ఇటు వెళ్ళిపోకుండా చెయ్యి మాత్రం ఇలాగే పట్టుకుని ఉంటాడు. వాడు అటు ఇటు కదిలిపోతున్నా రే అలా ఉండు అంటూ ఉంటాడు, మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు ఎవరితోటో. వాడు తండ్రి చెయ్యి నే పట్టుకుంటానంటాడు, నువ్వు నా చెయ్యి పట్టుకోవడం కాదు నోరు పోయి నేను పట్టుకుంటాను అని ఇలాగే పట్టుకుంటాడు. దూర్చెట్ అంటున్నాడు చేపట్టంతకు నా చెయ్యి బా పట్టుకోసమా శివ, ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పానా, భవదంగ్రి తీర్థము భవన్ నిశ్చ్యూత తాంబూలము నీ బిడ్డడైనాడా ఇన్ని చెప్పానా? కాసేపు ఆగి గుళ్ళోంచి బయటికి వెళ్ళాక ఏమో నా దృష్టి ఎటు పోతుందో, ఎటు జారిపోతానో, ఎటు వెళ్ళిపోతానో, అలా వెళ్ళిపోకుండా నా చెయ్యట్టుకో. నేనేం చేస్తానో తెలుసా? వదిలేయి 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 అంటాను. బా పట్టుకున్నావు బా పట్టుకున్నావు అననుసుమా, ఎందుకంటే నేనేమీ తెలియని పిల్లాడిని. తండ్రి వదిలేస్తాడా? వదిలేయి వదిలేయి అంటే నువ్వు వదలచ్చా? కాబట్టి నువ్వు వదలద్దు. ఏం చేస్తావు? పట్టిన పట్టు అలాగే పట్టి అప్పుడు నేనేం చేస్తాను? అటు ఇటు పోకుండా ఉంటాను. నీ నువ్వు నా చెయ్యి పట్టుకుని నన్ను గమ్యం చేర్చి నా క్షేమం భద్రత నువ్వు చూడు. పట్టి మానతగదో, నువ్వే కదా వదిలేయమన్నావు, అందుకు వదిలేశాను అనకు. మా నాన్నగారు అంటారా? మా నాన్నగారు అంటే దూర్జటి శివుణ్ణేగా తండ్రి అంటున్నాడు. లౌకికంగా తండ్రి వదులుతాడా? వదలడుగా. మరి నువ్వెందుకు వదులుతావు? నువ్వు వదలకు. తండ్రి కొడుకుని ఎంత గట్టిగా పట్టుకుంటాడో అలాగే పట్టుకో. పట్టి మానతగదో శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప సమన్వయం చేశాడండి, ఎంత ఆర్ద్రత, ఏమి భక్తి నిజంగా అందులో. ఎక్కడ అసలు తండ్రి కొడుకుల సంబంధం చెప్పేటప్పుడు పద్యం కొంతవరకు మాత్రమే కనపడుతుంది, ఉపచారం నోటితో చెప్పినప్పుడు పాదయోహ పాద్యం సమర్పయామి అంటే కాళ్ళు కడగండి అనే వినపడుతుంది. పూర్వాంగం నువ్వు మనసుతో అనుభవించాలి, ఈ పద్యం కూడా ఉపచారములు నువ్వు మనసుతో అనుభవించి దూర్జటి హృదయాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే ఏమవుతుంది? దూర్జటి హృదయాన్ని పట్టుకుంటే నువ్వు దూర్జటి అవుతావు. నువ్వు దూర్జటి అయితే నీ చెయ్యి ఎవరి చేతిలో కెడుతుంది? కాళహస్తీశ్వరుడి చేతిలో కెడుతుంది. అప్పుడు నా జీవితం ఏమవుతుంది? భద్రమైపోతుంది. తన ఒక్కడి ప్రయోజనం కాదు, లోక ప్రయోజనాన్ని చూసి శతకరచనలో పద్యాన్ని ఇచ్చాడు.
అందుకే నీ పేరున్ భవదంగ్రితిద్ధము భవన్ నిష్ట్యూత తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదమున్ కొని కదా నే బిడ్డడైనాడా నన్నీ పాటిం కరుడింపనోపనికనే ఎవ్వారికిన్ బిడ్డగాం చేపట్టందగు పటిమానతగదో శ్రీకాళహస్తీశ్వర. బిడ్డల మీద తండ్రికి తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది, విపరీతమైన ప్రేమ ఉంటుంది. వాడికి వాడు చేసేది తప్పే, వాడు ఒప్పులు ఏం చేసాడు, ఇలుతుడు చేయడం, అమ్మకి పాత్రలు తోమేయడం, సర్దేయడం, ఇవన్నీ ఏం చేయడు. అమ్మ అన్నీ తెచ్చి గాజు సామాన్ అక్కడ పెట్టుకుంటే వీడు వెళ్ళి కింద పళ్ళెం లాగుతాడు, అన్నీ పగిలిపోతాయి. అప్పుడు మాత్రం ముందు ఎడుపు మొదలెడతాడు, అదో పెద్ద గొడవ. పోని పగలగొట్టేశాడు, అయిపోయింది కదా, అమ్మ కొడుతుందని ఎడుపు మొదలెడతాడు. కృష్ణ భగవానుడు అంతటి వాడు దశమస్కంధంలో ఇదే చేశాడు, స్తంభాది కంబులు తనకొడ్డంబైన అట్టట్టుని పట్టు అని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగల పోదు నేనని మునిముట్టనిచ్చువాని కన్నులు గరుగంగ కాటుక కన్నులు వెడలు కన్నీటితో వెడలువాని ఆ చేతులతో తుడిచేసుకుంటూ పెద్ద అల్లరి చేసి ఏడుపు మొదలెట్టాడు. పిల్లలు ఎవరూ మంచి పనులే చేసేరు, చేసేవన్నీ చెడ్డ పనులే. అయినా అమ్మ చూసి మొన్న మొన్న కొన్నాను రా 10,000 పెట్టి తగలెట్టేశావా అని ఇలా అంటుంది. వీడు ఏడో పెద్ద కొట్టేసినట్టు అమ్మా అని ఏడుపు మొదలెడతాడు. అమ్మ చూసి బాధ తట్టుకోలేక కొట్టలేక వెనక్కి తిప్పి పిర్ర మీద చిన్న దెబ్బ కొట్టు వదిలేసి, పోన్లే ఇన్నేళ్ళు ఎదురు చూశాం, పక్క తొక్కేవాడు సామాను పాడు చేసేవాడు రావాలని అని సంతోషంగా సామాను ఇచ్చుకుంటాడు. భరించడం నీ వంతు, అల్లరి చేయడం నా వంతు, అటు ఇటు పోవడం నా వంతు, చెయ్యట్టుకోవడం నీ వంతు. వదిలేస్తే బిడ్డండి అంటారా తండ్రిని అంటారా రేపు పొద్దున్న? బుద్ధి లేనివాడు తిరణాలకి తీసుకెళ్తే పోయాడండి అటు ఇటును అన్నాడు అనుకోండి తండ్రి, ఏమైనా నీకు బుర్ర ఉండద్దు, వాడికి ఏం తెలుసు, నువ్వు పట్టుకోవాలి వాడిని. అంటే వాడు వదిలే అన్నాడండి, నేను పట్టుకుంటానన్నాడు, అందుకు వదిలేశానంటే ఏమైనా పిల్లలు అలా అనకపోతే నన్ను పట్టుకొని నాన్నగారు అంటాడా? బుర్ర తక్కువ మాటలు మాట్లాడకు, నువ్వు వదిలేయడం ఏమిటే అని పెద్దవాడికి గడ్డి పెడతారు. ఆ స్థితి తెచ్చుకోకు కాళహస్తీశ్వర, హెచ్చరిక. కాబట్టి చేపట్టందగు పటమాన తగదో శ్రీకాళహస్తీశ్వర. ఏదో చేతులు కట్టుకుని భయపడిపోయి అంత దూరంలో నడిచిపోయి ఇలా ఉంగిపోయి ఇలా నోట్లు చేయడ్డేసుకుని కాదు, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. తండ్రితో కొడుకు మాట్లాడినప్పుడు అమాయకత్వం అలాగే ఉండాలి. ఏమి పద్యం అండి, ఇన్ని జన్మలు ఎత్తితే ఆ స్వాతంత్ర్యం అలా పద్యరచన చెయ్యగలగడం అంటే మాటలా, ఒకటి కాదు. ఆ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబల్ని తల్లిదండ్రులుగా చూస్తూ ఇన్ని అద్భుతాలు చేశాడు. అసలు కాళహస్తీశ్వరుణ్ణి నిలబెట్టేశాడు కదండి మహానుభావుడు, అందరికీ ఆయన వేలు చూపిస్తాడు ఇలాగా, జాగ్రత్త కర్మఫల ప్రదాతనని దూర్జటి ఆయనకి వేలు చూపించాడు, స్వాతంత్ర్యం చూపించి అన్నాడు. పిల్లాడు చూడండి, కోపం వచ్చేసింది అనుకోండి, వాడికి బుగ్గలు అదిరిపోతూ వేలు ఇలా చూపించి నాన్నగారండి అంటాడు ఇలాగా. అలా పాలున్బొవ్వయు పెట్టదన్ కుడుబరా పాపన్న రాయన్న లే లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే లాలింపరే తల్లిదండ్రులప్పుడు ఎట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. మళ్ళీ తల్లిదండ్రుల ప్రసక్తి తీసుకొచ్చాడు, అది కూడా ఎంత గారాబం చేశాడు, ఎంత అద్భుతమైనటువంటి పంట పండించాడు. అందులో కొడుకు పేరు పాపన్నట, పూర్వం పాపయ్య శాస్త్రి గారని పేరు పెట్టుకునేవారు కాబట్టి పాపాయమ్మ అని స్త్రీలు పెట్టుకునేవారు. పుట్టక పుట్టక పిల్లాడు పుడితే అలా పేరు పెట్టుకునేవారు, ఆ దోషం పోతుంది, ఎవరి దృష్టి దోషం పడకుండా ఉంటుంది. రామప్ప దేవాలయానికి వెడితే అద్భుతమైనటువంటి శిల్పకళ, కానీ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక స్తంభంలో మాత్రం వంకర టింకర్లు ఎత్తుపల్లాలు ఉంటాయి. అదేమిటంటే అలా అసహ్యంగా ఆ స్తంభం ఒక్కటి అలా వదిలేశారని అడిగారనుకోండి, ఆ స్తంభం అలా ఉంటే చూసిన వాళ్ళు అదేమిటి అలా ఉందని చెప్పి దృష్టి దోషం తగలకుండా ఉండడానికి అలాగే కట్టారండి అంటారు. అలా భగవంతుడి విషయంలో కూడా ఎంత స్వేచ్ఛతో ఎంత దగ్గరకు వెళ్ళాడంటే ఆ దృష్టి దోషం పోవడానికి ఏదో పాప సంబంధంగా అలా పేర్లు పెడుతుండేవారు. పాపన్న ఓ కల్పిత నామం ఒకదాన్ని తీసుకొచ్చాడు, దూర్జటి నీ పేరు అని మొదలుపెట్టలేదు ఈ పద్యం పెట్టిన చెప్పినప్పుడు. ఏదో పాలున్బువ్వయు పెట్టెదన్ అమ్మా నాన్నగారు అన్నారట, ఒరే నాన్న పాలు బువ్వ పెడతానరా కుడువరా. ఆ పద్య రచనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, స్వాభావికత. అది తాను కాళహస్తీశ్వరుడితో మాట్లాడితే ఎలా ఉంటుందో పద్యం అలాగే పడిందంతే. పాలున్బువ్వయు పెట్టెదన్
కుడువరా పాపన్న రాయన్న లేమ్మన్న శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ నాకు తల్లిదండ్రులు అని చెప్పాడుగా అందుకని చెప్పి వాళ్ళిద్దరూ వచ్చారట దూర్జడి దగ్గరికి. అప్పటికి పేరు మార్చుకున్నాడు ఏదో పాపన్న అన్నాడు కశ్యప్. వాళ్ళిద్దరు వచ్చి పాలున్బువ్వయు పెట్టెదన్ వాళ్ళిద్దరూ చెప్పారట. ఏమని పోని తల్లిదండ్రులు అనుకోండి కాసేపు. తల్లిదండ్రులు ఏం చేశారు, ఒరే నీకు పాలు బువ్వ పెడతాను రారా అన్నారు. ఏది తింటే వాడికి మంచిదో వాడికి తెలుసా, వారు ఏది తింటే వాడికి మంచిదో తల్లిదండ్రులకి తెలుసా? తల్లిదండ్రులకి తెలుసు. వాడికి ఏం తెలుసు, ఏది తింటే మంచిదో తెలిస్తే మట్టి ఎందుకు తింటాడు, ఏది తింటే మంచిదో తెలిస్తే వేడి పాలల్లో చెయ్యి ఎందుకు పెడతాడు, వాడికి తెలియదు పాపం. కానీ వాడు ఏది తింటే వృద్ధిలోకి వస్తాడో ఆరోగ్యంగా ఉంటాడో అమ్మా నాన్నకి తెలుసు. అందుకే పాలు సమీకృత ఆహారం. పాలు అనేటటువంటివి తాగితే రోగంతో ఉన్నవాడికి కూడా కడుపు నిండి శక్తిగా ఉంటాడు. ఓ పూజ చేసుకునేవాడు పాలు తాగితే సాత్వికాహారం కాబట్టి మనసు నిలబడుతుంది. ఆఖరికి సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఆవు పాలు తాగుతారు. ఎందుకని అంటే పాలు సమీకృత ఆహారం, అందులో లేనిదేం లేదు. కాబట్టి అన్నం శరీరాన్ని దృఢంగా తయారు చేస్తుంది, మనసు దానివల్ల తయారవుతుంది. అందుకే మంచి కథలు చెప్తూ అన్నం పెడతారు తల్లిదండ్రులు. కాబట్టి పాలున్ బువ్వయు పెట్టెదన్ పాలు అన్నం పెడతాన్రా అని పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న వచ్చి అమ్మ అందిట, ఒరే పాపన్న నీకు పాలు బువ్వ పెడతాన్రా, రాయన్న లేమ్మన్న వాడు ఎక్కడో కూర్చుని అడుగుతున్నాడు, లే నాన్న నీకు అన్నం పెడతాన్రా. ఇవండి తెలుగునాట సామాన్యమైనటువంటి దృశ్యాలు. అమ్మ ఓ గిన్నెలో పాలు అన్నం కలుపుకుంటుంది, ఏదో అందులో కొద్దిగా బెల్లం ముక్క ఏదో వేసి కలిపింది అనుకోండి. కలిపి వాడికి ఇంకా ఉత్సాహంగా ఉండడానికి ఏదో కాస్త ఓ ఏలక్కాయ కూడా గుండ వేసి కలిపింది. కలిపి వాడి దగ్గరికి వచ్చి ఏదో వాడి దగ్గర కూర్చుని పెట్టదు, స్వాభావికంగా ఒక మాట అంటుంది, వేరే నాన్న నీకు అన్నం పెడతాందా వచ్చేయి లేచిరా నాన్న అని ఎక్కడో కూర్చుంటుంది. అంటే ఏదో వాడు లేచి వచ్చేస్తాడు, బువ్వ పెట్టేస్తాను, వాడు ఆకలిగా ఉండి గబగబా అన్నం పెడుతున్నాను అనేటప్పటికీ వచ్చేయాలని అమ్మ కోరిక. వాడు రాడు, నా కర్మరా ఏం పెట్టినా అక్కర్లేదు, ఇదేం పిల్లాడివిరా ఆకలి ఉండదా నీకు అని ఆ తర్వాత స్తోత్రం ఇంకొకటి మొదలెడుతుంది. అమ్మ అన్నం పెట్టడం ఎలా మొదలవుతుందో పద్యం అలాగే మొదలయ్యింది. ఎంత స్వాభావికత అండి. పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న రా రమ్మన్న లెమ్మన్న లే రా అని పిలిస్తే వీడేమన్నాడు, ఆ పెట్టింది తినడం కాదుట, వాడు ఇలా పాలు అన్నం కోసం ఇలా చూశాడు అమ్మ వంక పిలిచింది కదా అని. చూసేటప్పటికే అమ్మ మించి చూసేటప్పటికే ఎదురుగుండా ఉన్నటువంటి గూట్లో అరటిపళ్ళ అత్తలం కనబడింది. పిల్లాడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఏది దొరికిందో దొద్దంటాడు, ఏది పెట్టలేదో దిమ్మంటాడు. అది శైశవం, అది పిల్లలకుండే లక్షణం. అందుకని వాడన్నాడు అరటి పండ్లు కొనితే అరటి పండు అట్రా తింటా అన్నాడు. ఒరే అరటి పండు నువ్వు తినకూడదురా, వద్దు అరటి పండు, నా మాట విను, వద్దని చెప్పాను కదూ, పాలు బువ్వ తిను అంది. లేకున్నం వలనంటే నువ్వు అరటి పండు పెట్టవా, నాకు పాలు బువ్వ అక్కలని తిన్నన్నాడు. తిన్నంటే అమ్మ ఊరుకుంటుందా, ఏం చేస్తుంది, పాలు బువ్వ పెడతానని దగ్గరికి తీసుకుని ఎత్తుకుని ఏదో కథ చెప్పి అలా దాన్ని నలిపి ముద్ద చేసి దగ్గర పెట్టి నోట్లో పెడదాను. కథ చెప్తున్నంతసేపు అని ఇలా నోరు తెరిచి వింటాడు, ఇలా ముద్ద దగ్గరికి పెట్టేటప్పటికీ అని మూసేస్తాడు. దిక్కుమాల కథ అన్నం తయారు చేసి 2 గంటలైంది ఒక్క ముద్ద తినవ నా కర్మ అని తిడుతుంది అమ్మ. వీడికి అవేం అక్కర్లేదు, అరటి పండు ఎట్టు తింటానంటే ఎంత మూర్ఖత్వం అండి. నిజంగా భరించారా లేదా తల్లిదండ్రులు? ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడు తండ్రి వచ్చి ఎత్తుకుని, ఒరే గుర్రం ఎక్కరా అని చెప్పి వీపు మీద ఎక్కించుకుని మోకాళ్ళ మీద కర్మ కొద్దిగా అటు ఇటు పరిగెత్తి ఆడించి ఇంత చేసి అమ్మ తిన్నాడే అని అడుగుతాడు. ఏం తిన్నాడు, ఇదిగో ఇలాగే ఉందంటే ఇలా తినరా నాయన అంటే అరటి పండు ఎట్టండి అంటాడు. ఏం చేస్తారు, అరటి పండ్లు కొనితే లేకున్నం వలనంటే లాలింపరే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి దిక్కుమాలని అడివి అన్నం తినమంటే తినవు, నిన్ను తీసుకెళ్లి వీధిలో పారేస్తామని పారేస్తారా? 9 అయిపోయింది 10 అయిపోయింది వాళ్ళిద్దరికీ ఆకలేస్తోంది, వీడు తినడు, వీడు తింటే తప్ప వాళ్ళు తినరు, వాళ్ళు తింటలేదు కదా అని వదిలేసి వాళ్ళు తినలేరు. ఎందుకు తినలేరంటే తల్లిదండ్రులు ప్రేమ.
అందుకని ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తుందంటే వాడిని, నాన్న అరటి పండుతో తింటావా, నీకు అరటి పండు కావాలా, అయ్యో నేను ఏదో అనుకున్నాను రా, నీకు అరటి పండుతో పెడతాను ఉండని అప్పుడు ఆ తల్లి చమత్కారం చేస్తుంది. వాడు ఎదురుగుండా ఇలా అరటిపండు వెలిచి ఓ పెద్ద ముక్క తీసి పెద్ద ముక్క పెట్టంటాడు. పెద్ద ముక్క పెడతానే నీకు అని, ఏమండి మీకు అస్సలు పెట్టిన నోరు తెరవండి అని భర్తని పిలిచి ఏదో నోరు తెరవమని అరటిపండు ముక్కెంత తీసి ఈ ముద్ద తీసి ఇలా పెట్టి భర్త నోరు తెరిస్తే మీకు పెడతానా వాడికి పెడతాను అని ఆ ముక్క గోటితో పెద్దది ఇందులో పడేసి చిన్ని ముక్క పాలు అన్నంలో కలిపి వాడి నోట్లో పెడుతుంది. అంతా అయిపోయేటప్పటికి ఆవిడ అరటిపండు ముక్క పెట్టింది ఇంతే. కానీ పెట్టడం కాదు గొప్ప, లాలించడం గొప్ప. వాణ్ణి ఏమార్చాలి అరటిపండు పెట్టినట్టు, ఏమార్చి వాడికి పాలు బువ్వ పెట్టాలి. ఎందుకంత కష్టం, ఎందుకంత మోసం, ఎందుకంత తాపత్రయం అంటే వాడు బాగుండాలని. ఏమయ్యా, సామాన్యమైనటువంటి కన్న తల్లిదండ్రులే లోకంలో అరటిపండ్లు కొనితే లేకున్నాం వలనంటే లాలింపరే. అరటిపండ్ల పొడి అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. అరటిపండు తెచ్చేసి మొక్క పెట్టి అయితే ఏడు ఇంకో పెడుతున్నాను తీరు ఏమైపోతే నాకే అంటారా. అప్పుడు కూడా మళ్ళీ ఎంతో ప్రేమతో ఒక కాకి ఉండేది, లేకపోతే రామచంద్రమూర్తి ఉండేవారు, సీతమ్మ ఉండేది, కథ చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఇంత అన్నం మిగిలితే అది వాడి తల చుట్టూ దిష్టి తీసేసి హా అమ్మయ్యా వీడి తినడం అయిపోయిందండి అని వాడి మూతి కడిగి చూడండి తిన్నద్దకు ఒళ్ళంతా చేసుకున్నాడని ఒళ్ళంతా తడి చేత్తో తుడిచేసేసి మళ్ళీ బట్ట తడిచిపోయింది చలిగాలిగా ఉందని వాడికి వెచ్చటి బట్టలేసి వాడిని బోర్లా పడుకోబెట్టి జోకొట్టి వాడిని నిద్రపోయిన తర్వాత దోమలు కుట్టకుండా వాడి మీద తెరబెట్టి అప్పుడు వచ్చి ఇద్దరు విస్తట్లో భోజనం వడ్డించుకున్నారు. ఎంత కష్టపడ్డారు ఎవరు వాళ్ళు, ఒక్క నాకు తల్లిదండ్రులు, నువ్వు మీ అమ్మ మీరిద్దరు లోకానికంతటికీ తల్లిదండ్రులు. మరి వీళ్ళకే ఇంత ఓర్పు ఉంటే నీకెంత ఓర్పు ఉండాలి, నువ్వు ఆ తప్పు చేశావు ఈ తప్పు చేశావు అని ఇలా వేలు చూపిస్తారంట ఏంటి. చేయడం మా హక్కు పిల్లలం, మన చిన్నప్పటి నుంచి చేసిందంతే. అప్పుడు ఆ తల్లిదండ్రులు భరించారు, ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులు అంటున్నావు, నువ్వు భరించు కాబట్టి ఏం చేస్తావు. లాలింపరే అప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. ఒకవేళ నా మనసు అటు ఇటు పోయిందనుకో, అటు ఇటు తిరిగి అక్కర్లేని విషయాల వైపు పెడుతోందనుకో, దానివలన చాలా ప్రమాదం, ఆత్మ నశించిపోతుంది. ఆ చేసిన పాపాలకి కోట్ల జన్మలు తిరియక్కునైపోవాలి. అప్పుడు నువ్వేం చేస్తావు, నన్ను లాలించవయ్యా, నువ్వు గురుస్వరూపానివి, నువ్వు ఏదో ఒక గురువుగారి రూపంలో మా ఊర్రా, నాలుగు మంచి మాటలు చెప్పించు, నేను అక్కడికి వెళ్ళి కూర్చునేట్టు చెయ్యి, నా మనసు లగ్నమయ్యేట్టు చెయ్యి, నాలో మార్పు వచ్చేట్టు చెయ్యి, నేను ఆ చెడు వైపుకి వెళ్లకుండా చేసేట్టు చెయ్యి, నా మనసు మంచితో నిండేటట్టు చెయ్యి, మంచి కార్యక్రమాలు చేసేటట్టు పుణ్యాన్ని సంపాదించుకునేటట్టు చెయ్యి, ఓర్పు పట్టు. అంతే తప్ప నువ్వు అలా చేసావు ఇలా చేసావు అది కోరావు తప్పులు కదా, అలా చెయ్యొచ్చా, నీ మనసు విచ్చలవిడిగా తిరగచ్చా అని అడిగితే ఎలా. వాళ్ళకే అంత వాత్సల్యం ఉంటే నీకెంత వాత్సల్యం ఉండాలి. అసలు వాత్సల్యము అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే గోవు నుంచి వస్తుంది. గోవత్సమునకు సంబంధించినది వాత్సల్యము. గోవు మాంసాహారి కాదు, అయినా దూడ మావితో పుడుతుంది. పుట్టినటువంటి దూడ ఒంటికి ఉన్నటువంటి మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది ఆవు. దూడ ఊగిపోయేటట్టుగా నాకేస్తుంది, నాకేసి ఒళ్ళంతా తుడిచేస్తుంది, తుడిచేసి పాలిస్తుంది. దూడ ఒంటికి పట్టినటువంటి మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేయడంలో ఆవుకి అంత వాత్సల్యం ఉన్నది. మళ్ళీ ఆ ప్రేమ ఎవరికి ఉంటుంది, తల్లికి ఉంటుంది. అందుకే మలమూత్రములు నెత్తుతుంది. ఏం తెలుసు పిల్లవాడికి, మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయశ్రేణితో కలనైనం తమచింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. వాడు మలం విసర్జించేసి చేత్తో పట్టుకుని దాన్ని అంతటినీ నలిపేసి ఒళ్ళంతా పూసేసుకుని ఒళ్ళంతా దుర్వాసన చేసేసుకుంటే అమ్మ వచ్చి వాడికి ఒళ్ళంతా కడిగి పక్కబట్టలన్నీ మార్చి ఉతుక్కుని వీడికి మళ్ళీ ఒళ్ళంతా అంగరాగములు అలది ఉయ్యాల్లో పడుకోబెట్టి పాలిచ్చి కాపాడుకుంటుంది. పాల సారికి చెవి దగ్గరికి వెళ్ళి లోపలికి చీమం వెళ్ళి కుట్టి వాడు ఏడుస్తుంటే
లోపలికి చీమ వెళ్ళిందని గ్రహించి తన చీర నోట్లో పెట్టుకుని తిరిచేసి చెవిలో పెట్టి చీమని బయటికి లాగి చెవు ఎర్రపడింది. నాన్న చచ్చిపోయాను రా నాన్న, చూడలేదు రా నాన్న అని కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటుంది. మూర్ఖత్వం నాది, పరివేదన అమ్మది. వాళ్ళు నన్ను భరించలా, నేను చెడు వైపుకి వెళ్లకుండా వాళ్ళు కాపాడలా, నాకు క్షేమకరమైన వస్తువులు ఇచ్చి నేను ఆడుకునేటట్టు చేయలా, వాళ్ళు చిన్నతనంలో అలా చేయకపోతే నేను ఇలా ఉండేవాణ్ణా? రామచంద్రమూర్తి అంతటి వాడు అయోధ్యకాండలో వశిష్ఠ మహర్షితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చయత్కృతం అన్నాడు. తల్లిదండ్రులు చేసిన ఉపకారమునకు తిరిగి ప్రత్యుపకారము చేస్తానని చెప్పగలిగిన వాడు ఈ సృష్టిలో ఉండడో. నిన్ను కన్నందుకు ప్రత్యుపకారం చేస్తావా? నీ మలమూత్రములు ఎత్తినందుకు ప్రత్యుపకారం చేస్తావా? నీ బట్టలు మార్చినందుక? తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెడుతుండగా పాల కోసం ఏడిస్తే ఇంతమంది ఉన్నారని చూడకుండా స్తన్యమిచ్చి పాలిచ్చి నీ కడుపు ఆకలి తీర్చిన తల్లికి నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటావు? చచ్చిపోయే ముందు కూడా రాత్రి 2 గంటలకు గుండెపోటు వస్తుంటే కొడుక్కి నిద్రాభంగం అవుతుందేమో అని గుండె పట్టుకుని ఒక్కసారి కొడుకుని చూసి ప్రాణం వదిలేద్దామని ఆఖరిన పిలిచి, నాన్న బెంగ పెట్టుకోకురా, ఇల్లు జాగ్రత్త, తప్పుడు మార్గంలో వెళ్ళకరా, మీ నాన్న కీర్తి నిలబెట్టని చెప్పి వెళ్ళిపోయిన తల్లి యొక్క రుణా తీర్చుకుంటావు. ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమ అంత గొప్పది, కన్న తల్లిదండ్రుల ప్రేమ అంత గొప్పదైతే శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబల యొక్క ప్రేమ, వాళ్ళ వాత్సల్యం ఎంత గొప్పదై ఉంటుంది. అందుకే స్వామి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులంకుడుపరా, ఎరా తప్పు చేశావని ఇలా అనకు, నన్ను బాగా బోధ చెయ్యి, నువ్వే ఓ గురువు రూపంలో రా, మంచి మాటలు చెప్పించు, మయస్కరాయచ అని వేదం ఒప్పుకుంటోందిగా, గురువు రూపంలో నువ్వేగా తిరుగుతావు, వచ్చి మంచి మాటలు చెప్పు, తప్పు నాన్న పాడైపోతావురా, అలా చేయకూడదురా, అనునయమైన మాటలు చెప్పు, పునశ్చోత్తమ సాంత్వమాది, మళ్ళీ మళ్ళీ మంచి మాటలు చెప్పించు, చెప్పించి నేను మారేటట్టు చెయ్యి, మంచి పనులు చేసేట్టు చెయ్యి, చేశావు కదా అని అడ్డుపెట్టి నన్ను నీ దగ్గరికి తీసేసుకో, ఒకవేళ నేనేం చేయలేదనుకో, ఏం చేయలేదని చెప్పాడు కదా అని తీసేసుకో. ఎంత మంచి మాట చెప్పాడురా, పాపం ఏమీ చేయలేదని చెప్పాడు కదా, ఎంత నిజం ఒప్పుకున్నాడని పుచ్చేసుకో. నిన్నెవరు కాదన్నారు, శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధునో, నేను ఏమీ చేయకపోవచ్చు, నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవేని కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఏమి పద్యరచన చేశాడండి, తల్లిదండ్రుల్ని ఆ ఇద్దరిలో చూసుకుని ఎంత మురిసిపోయాడు, ఎంత ఆనందపడిపోయాడు. అందుకే పరమేశ్వరుడు అక్కున చేర్చుకుని శాబ్దిక స్వరూపంగా శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని శాశ్వతం చేసేసాడు. ఆ కాళహస్తీశ్వర శతకం వినపడుతుంటే బహుశ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ కూడా ఎంతో ఆనందపడిపోయి ఏకాంత సేవ అయిపోయాక ఇద్దరూ పడుకుని, ఏమండి వాడికి వచ్చోరాదో కానీ ఇవాళ ధూర్జటి పద్యం చదివాడు చూసారా, ఆ పద్యం వినపడుతుంటే ఎంత ఆనందం అనుభవించిందో, ఒకనాడు ధూర్జటి అలా తిరిగేవాడు కదా, ఇప్పుడు మీలోనే ఐక్యం అయిపోయాడు కదా అని ఇద్దరు తలుచుకుని ఎంత పొంగిపోతారో. ఏమి భాగవత హృదయం, ఎంత గొప్పగా మాట్లాడుకున్నాడు, ఆయన ఉన్నాడని నమ్మడానికి ఆధారం ఆర్ద్రత అన్న 3 అక్షరాలు అలా కనపడతాయి దుర్జటి కవిత్వంలో. నేను ఏదో కొద్దిగా స్పృశించానంతే సమయం లేక. యథార్థానికి మీరిద్దరూ తల్లిదండ్రులు అంటూ ఎన్ని పద్యాలు చేశాడో, అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్ను నేను జుమి నీమది తల్లిదండ్రులటంచున్ చూడకాబోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపుం చిమ్మంచీకటి కప్పినన్ గడుపుమా శ్రీకాళహస్తీశ్వర. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మా అంటే అదిగో నువ్వు వాళ్ళ అమ్మ అన్నావు అనకు, నేను అమ్మా అని ఎవరినైనా అంటే జ్ఞానప్రసూన అమ్మని వాళ్ళల్లో చూసి అన్నాను. నేను ఎవరినైనా అయ్యా అంటే అదిగో వాళ్ళని అయ్యా అన్నావు కదా మీ నాన్న అనకు, నిన్ను వాళ్ళలో చూసి అన్నాను. నేను ఎవరిని అమ్మ అయ్యా అన్నా నిన్ను చూసి అన్నదే, నీకే బిడ్డండు సుమా, నువ్వే నాకు తల్లివి తండ్రివి గురుడవై కాపాడు. ఇన్ని పద్యాలలో చెప్పుకున్నాడు, ఇన్ని పద్యాలలో పరమేశ్వరుడితో స్వాతంత్రం అనుభవించాడు. అంత గొప్ప కాళహస్తీశ్వర శతకం, ఇంకింతకన్నా ఏం కావాలండి జీవితంలో.
ఇటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో వాసం చెయ్యాలంటే ఎన్ని కోట్ల జన్మల పుణ్యం ఉండాలో, ఇంత పుణ్యఫలాన్ని పొందినటువంటి మీ వంటి భాగవతోత్తముల మధ్యలో ప్రదోష వేళలో కూర్చుని ఎదురుగుండా కాళహస్తి ఆలయ శిఖరాలకున్న స్వర్ణ కలశాల యొక్క కాంతులు చూస్తూ సంతోషంతో ఆ పద్యం గురించి ఒక్క మాట చెప్పుకున్నాను, ఆ జన్మ తరించినట్టే కదా. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన పరమేశ్వరుని పాదారవిందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ మూడు అంకె సత్యం అందుకు కదూ అన్ని మూడు అంటాం, రేపటి రోజు మూడవ రోజు కాబట్టి రేపటి రోజున మళ్ళీ నా చేత కాళహస్తీశ్వర స్వామి వారు ఏ పద్యాన్ని పలికిస్తే ఆ పద్యాన్ని ఈ మైకు నేను చెప్పింది పలికినట్టు పలుకుతాను అని మనవి చేసుకుంటూ తిరిగి 6:30 రేపు కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.